సెవెన్ సమురై ఈ పేరు వెంటనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులకు స్ఫూర్తినిచ్చిన సినిమా. 1954లో తీసిన సినిమా, అది బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఓ జపనీస్ సినిమా టైమ్లెస్ సినిమాగా మారింది. కథ విషయానికి వస్తే చాలా సింపుల్ కథ, కానీ కథలోని పాత్రలు అవి సృష్టించే ఎమోషన్స్ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాని తీసింది మామూలు వ్యక్తి కాదు, ప్రపంచంలోని గొప్ప దర్శకులంతా ఆయన అభిమానులే. ఆయనే అకిరా కురోసావా. కథలోకి వెళితే ఈ కథ 1586లో సెంగోకు కాలంలోని చిన్న కొండ ప్రాంతంలోని గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలోని వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటారు. మహా అయితే ఓ 100 కుటుంబాలుంటాయి, అందరూ పేద చిన్నకారు రైతులే. ఒకసారి కొంతమంది బందిపోట్ల కన్ను ఈ గ్రామం మీద పడుతుంది. గ్రామస్తులు చేస్తున్న వ్యవసాయ భూముల్లోని పంట చేతికి రాగానే దాడి చేద్దామని మాట్లాడుకుంటుంటారు. అనుకోకుండా వాళ్ళ మాటలు విన్న ఓ రైతు గ్రామ పెద్దైన కిసాకుకి ఈ విషయం చేరవేస్తాడు. గ్రామ పెద్దైన కిసాకు సమురాయిల్ని కాపలాగా పెడతామంటాడు. సమురాయిల్ని కాపలాగా పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా అని ఓ రైతు అంటే, గ్రామ పెద్ద కిసాకు పని లేక ఆకలితో ఉన్న సమురాయిల్ని కనిపెట్టండి అంటాడు. ఇక్కడి నుంచి గ్రామంలోని కొంతమంది రైతులు కలిసి ఓ చిన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ పని లేక ఆకలితో ఉన్న సమురాయిల కోసం వెతుకుతారు. ఈ వెతుకులాటలో ముందుగా వీళ్ళు కంబై అనే వయసు మీద పడిన రోనిని కలుస్తారు. రోనిన్ అంటే మాస్టర్ లేని సమురాయ్ అని అర్థం. మొదట కంబై ఒప్పుకోకపోయినా తర్వాత గ్రామస్తుల దీన పరిస్థితి చూసి బందిపోట్లను ఎదుర్కోవడానికి ఒప్పుకుంటాడు. ఇక ఇక్కడి నుంచి సినిమా అత్యంతం అలరిస్తుంది. కంబై మిగతా 6 సమురాయిలు ఎన్నుకుని వాళ్లతో కలిసి బందిపోట్ల మీద గెలవడంతో కథ ముగుస్తుంది. కాకపోతే ఈ పోరాటంలో 4 సమురాయిలు వీరమరణం పొందుతారు. ఈ సినిమాలో ప్రతి క్రాఫ్ట్ అత్యద్భుతంగా ఉంటుంది, ప్రతి పాత్ర మరపురానిదిగా ఉంటుంది. హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, వీరోచిత పోరాటాలు, ఇలా ఈ సినిమా అత్యంతం అలరిస్తుంది. పాత్రల విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాత్రలు కింబే, షిమిడా, కికిచియో, క్యూజో పాత్రలు. ఈ 3 పాత్రలు ఎంత కాంట్రాస్ట్గా ఉంటాయో అంతే వైవిధ్యంగా ఉంటాయి. కంబై షిమిడా పాత్ర అయితే వయసు మీరిన ఒక అనుభవజ్ఞుడైన సమురై పాత్ర. కంబై షిమిడా తన అనుభవంతో అందరినీ ఒక పథకం ప్రకారం ముందుకు నడిపిస్తూ గ్రామస్తులు బందిపోట్ల మీద విజయం సాధించేలా చేస్తాడు. అలాగే కంబై షిమిడా పాత్రలో నటించిన టకాషి షిమురా నటన అయితే ఇంక చెప్పక్కర్లేదు, అద్భుతంగా నటించాడు. ఎందుకంటే దానికి ముందు ఆయన చేసిన పాత్రలన్నీ చాలా సామాన్యమైన పాత్రలే. కరెక్ట్గా చెప్పాలంటే మన తెలుగులో గుమ్మడి లాంటి నటుడు ఆయన. అలాంటిది ఒక్కసారిగా ఆయన చేత సెవెన్ సమురాయిలో సమురాయిల్ని లీడ్ చేసే పాత్ర చేయించడం అంటే పెద్ద సాహసం అని అనాలి. అలాంటి సాహసమే చేశాడు అకిరా కురోసావా. దాని తర్వాత వచ్చే కికిచియో పాత్ర అయితే అది వేరే లెవెల్. పిచ్చిగా ప్రవర్తించే మొరటోడి పాత్ర, అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలా కొంచెం నెగిటివ్గా అనిపించినా బందిపోట్లు దాడి చేసినప్పుడు అతను వాళ్ళని ఎదుర్కొనే సన్నివేశాల్లో అతని నటన అదిరిపోతుంది. ప్రేక్షకుని ఎంటర్టైన్ చేయడంలో ఇతని పాత్ర అందరికంటే ముందుంటుంది. ఆ తర్వాత కికిచియో పాత్ర ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ కూడా అయింది. అలాంటి పాత్రలను చాలా సినిమాల్లో, సిరీస్లో రాయడం మొదలుపెట్టారు. ఇంకా కికిచియో పాత్ర వేసిన టోషిరో మిఫునే అయితే ఆయన నటనతో ప్రేక్షకులను మర్తిపోగొట్టేస్తాడు. ఇంక చివరిగా క్యూజో పాత్ర అయితే స్టాయిక్గా ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు బందిపోట్లతో వీరోచితంగా పోరాడే సమురై పాత్ర అది. ఈ పాత్ర వేసిన షియాజీ మియాగుచి అయితే చూడ్డానికి బక్కపలచగా ఏ మాత్రం సమురైలాగా కానీ ఓ వీరులా కానీ ఉండడు. అంతేకాకుండా 1955లో ఈ సినిమాకు గాను నటనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మెయిన్ చీఫ్ ఫిలిం అవార్డు వచ్చింది. అసలు ఈయన చేత ఈ పాత్ర చేయించిన అకిరా కురోసావా కాన్ఫిడెన్స్కి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పిన 3 పాత్రల్లో చాలా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని అకిరా కురోసావా, షినోబు హషిమిటో, హిడియో ఓగుని అనే ఓ ఇద్దరు రచయితలతో అసోసియేట్ అయి రాశాడు. వీళ్ళు అకిరా కురోసావాతో కలిసి చాలా సినిమాలకి స్క్రీన్ ప్లేలు రాశారు. మొదట ఈ సినిమాలో మొత్తం 6 సమురాయిలు ఉంటే చాలనుకున్నారు, కానీ 6 సమురాయిల క్యారెక్టర్లు సీరియస్గా ఉండడంతో బోరు కొడుతుందేమోనని కికిచియో అనే పిచ్చివాడిలా ఉండే సమురాయి క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత కికిచియో క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. ఈ సినిమాలో ఎన్నో సబ్టెక్స్ట్లు ఉంటాయి. ఓ సీన్లో అయితే నిరుత్సాహంగా ఉన్న ఓ రైతు మనకు కష్టాలు తప్పవు ఎందుకంటే మనం రైతులం అంటాడు. ఆ డైలాగ్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. ఇంకా అకిరా కురోసావా దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడడానికి ఈ వీడియోలో సమయం సరిపోదు. ఈ సినిమాకి ఆయన ఎడిటింగ్ కూడా చేశారు. ఆయన పోరాట సన్నివేశాల్లో నేచర్లోని ఎలిమెంట్స్ అయిన గాలి, మంచు, వాన, నిప్పుని వాడుకుని ఆ సన్నివేశాలను ఇంపాక్ట్ఫుల్గా తీశాడు. మొదట ఈ సినిమాకి సంబంధించిన గ్రామం సెట్ని టోహో స్టూడియోలో వేస్తామంటే అకిరా కురోసావా పట్టుదలతో స్టూడియోని ఒప్పించి సెట్ని ఇజూ పెనిన్సులా షీజూకాలోని టకాటాలో వేయించి న్యాచురల్ ఫీల్ వచ్చేలా చేశారు. ఆ రోజుల్లోనే అకిరా కురోసావా పోరాట సన్నివేశాలని మల్టిపుల్ కెమెరాస్తో తీశారు. అలానే వర్షంలో చాలా గుర్రాలతో పోరాట సన్నివేశాలు తీసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. మామూలుగా మీరు గమనిస్తే హాలీవుడ్ సినిమాల్లో కూడా వర్షంలో గుర్రాలతో తీసే సన్నివేశాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే గుర్రాలతో నటింపజేయడం అంత ఈజీ కాదు. అయితే సెవెన్ సమురై సినిమా క్లైమాక్స్లో చాలాసేపు వర్షం పడుతూనే ఉంటుంది. అసలు ఎంత కష్టపడ్డారో అలా వర్షంలో గుర్రాలతో షూట్ చేయడానికి. అందుకేనేమో అకిరా కురోసావాకి ఆస్కార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. టెక్నికల్గా ఈ సినిమాని ఆ రోజుల్లో చాలా హై స్టాండర్డ్స్తో తీశారు. ముఖ్యంగా ఫ్రేమింగ్, స్టేజింగ్, బ్లాకింగ్, లెన్సింగ్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ కొరియోగ్రఫీ ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో బెంచ్ మార్క్గా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లో జపాన్ సినిమాల్లో కల్లా అత్యధిక బడ్జెట్తో తీశారు. 148 రోజులు మల్టిపుల్ కెమెరాస్తో షూట్ చేశారు. 3 గంటల 27 నిమిషాలు నిడి ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులకు ఇష్టమైన సినిమా. క్లైమాక్స్లో వచ్చే బ్యాటిల్ సీన్ అయితే అత్యంత రియలిస్టిక్గా తీసి అంతకుముందు ఉన్న ఫైట్ సీన్ స్టైల్ని బ్రేక్ చేసేశాడు. అంటే సాధారణంగా అందరూ తీసే ఫైట్ సీన్స్లో ఫైట్స్ హ్యాండ్ టు హ్యాండ్, ఒక సైనికుడు ఇంకో శత్రు సైనికుడితో ఫైట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో ఫైట్ సీన్స్లో ఒక బందిపోటు దొరికితే గ్రామస్తులు గుంపుగా దాడి చేసి కొడతారు. నిజానికి నిజ జీవితంలో కూడా ఒక దొంగ లేకపోతే ఓ శత్రువు మనకెదురైతే మనం గుంపుగా దాడి చేస్తాం. అది మనిషి నైజం. ఇప్పటికీ సెవెన్ సమురాయిలోని ఫైట్ కొరియోగ్రఫీ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫిలిం మేకర్స్ మాట్లాడుకుంటుంటారు. సెవెన్ సమురాయికి సినిమాటోగ్రఫీని అందించిన అసకజు నకాయ్ అయితే తర్వాత కాలంలో అకిరా కురోసావాతో పనిచేసి ర్యాన్ అనే సినిమాకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఫుమియో హయాసక సినిమా రిలీజ్ అయిన సంవత్సరానికే చనిపోయాడు. కానీ ఆయన అందించిన సెవెన్ సమురాయ్ థీమ్ మ్యూజిక్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కల్చరల్గా చాలా ఇంపాక్ట్ సృష్టించింది. ఈ సినిమా హాలీవుడ్లో మెగ్నిఫిషెంట్ 7 అనే పేరుతో 2 సార్లు రీమేక్ కూడా అయింది. ఆ తర్వాత ది ఇన్విజిబుల్ 6, బ్యాటిల్ బియాండ్ ది స్టార్స్, ది 7 మెగ్నిఫిషెంట్ గ్లాడియేటర్స్ ఇలా ఎన్నో రీమేక్స్ కూడా వచ్చాయి. మనందరికి ఇష్టమైన షోలే, ది 30 డజన్, స్టార్ వార్స్, ది సేవేజ్ 7, ది ఎక్స్పాండబుల్స్, ది అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు సెవెన్ సమురాయ్ ఫార్ములాలో నుంచి వచ్చినవే. ఔత్సాహిక రచయితలు, దర్శకులు నేర్చుకోవాల్సిన ఎన్నో విశేషాలున్నాయి ఈ సినిమాలో. ఇప్పటికీ మణిరత్నం, జార్జ్ లూకాస్ లాంటి దర్శకులు అకిరా కురోసావా సినిమాలు చూసి చాలా నేర్చుకున్నామంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అకిరా కురోసావా మీద అభిమానంతోనే తన కొడుక్కి అకిరానందన్ అని పేరు పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే చనిపోయేలోపు చూడాల్సిన గొప్ప చిత్రాల్లో సెవెన్ సమురాయ్ ముందు ఉంటుంది.